हाय अंडी नमस्ते वेलकम टू लक्ष्मीस कुकिंग नेनु मी सत्य ఈ రోజు నేను ఇన్స్టెంట్ గా పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా అటుకులతో ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి చాలా క్రిస్పీగా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ అటుకులతో స్నాక్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగాలి ఇలా చేయడం వల్ల అటుకుల్లో చాలా డస్ట్ అనేది ఉంటుందండి ఆ డస్ట్ మొత్తం పోయే వరకు 2-3 సార్లు కడుక్కుంటే సరిపోతుంది ఇలా కడిగేసుకొని నీళ్లు ఒంపేసుకోవాలి నేను ఇక్కడ లావు అటుకుల్ని తీసుకున్నాను కాబట్టి కొద్దిగా నానాలండి అదే పల్చటి అటుకులు తీసుకుంటే ఇలా కడిగేసుకునే లోపే మనకి అవి నానిపోతాయి ఇక్కడ నేను లావు అటుకులు తీసుకున్నాను కాబట్టి ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటున్నాను మరి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నాను 5 నిమిషాల తర్వాత చూడండి అటుకులు బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ నీళ్ళని వడకట్టేసుకుందాం దాని కోసం ఇక్కడ నేను ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి ఈ అటుకుల్ని మొత్తం వేసేసుకున్నాను నీళ్ళు మొత్తం పోయాక ఈ అటుకుల్ని మళ్ళీ అదే బౌల్ లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కాస్త మెత్తగా కలుపుకున్నాక ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియన్స్ యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను 2 గంటల పాటు నానబెట్టుకున్న ఒక పావు కప్పు శనగపప్పుని వేసుకుంటున్నాను దీన్ని నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయని యాడ్ చేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక చిన్న పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి మంచి రుచిగా రావాలంటే ఒక హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఇందులోని ఒక చిటికెడంత పసుపుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇందులో లాస్ట్ లో కొద్దిగా బియ్యపిండిని వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండిని తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర బియ్యపిండి లేకపోతే మైదా పిండినైనా యాడ్ చేసుకొని ఇలా తయారు చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మనం ఇందులో పసుపు యాడ్ చేయడం వల్ల మరీ తెల్లగా లేకుండా ఉంటాయండి అందుకనే ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాను చూడండి మంచి కలర్ లోకి వచ్చింది కదా ఇప్పుడు మనకు కావాల్సిన సైజ్ లో ఇలా బాల్స్ ని తీసేసుకొని మసాలా వడ ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో అలాగే దీన్ని కూడా ఒత్తుకోవాలి ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ని నీట్ గా కడుక్కొని ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం మందంగా కాకుండా అలానే మరి పల్చగా కాకుండా ఇలా ఒత్తుకుంటే విరిగిపోకుండా ఉంటాయి ఇలా చేసుకున్నాక దీన్ని డైరెక్ట్ గా ఆయిల్ లో వేసి ఫ్రై చేయడమే ఇక్కడ నేను పాన్ లో ఆయిల్ తీసుకొని బాగా వేడి చేయాలండి అలా వేడి చేశాక మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఎన్ని వడలైతే పడతాయో అన్ని వడల్ని ఇందులోకి వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం శనగపప్పు వేయడం వల్ల వడలు తినేటప్పుడు అక్కడక్కడ క్రిస్పీగా చాలా బాగుంటాయండి తినేటప్పుడు చూసారు కదా ఎంత మంచి కలర్ లోకి వచ్చేసాయో ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే అండి అటుకులతో ఇన్స్టెంట్ గా వడ తయారైపోయింది మరి చూసారు కదండి అటుకులతోని ఎంత ఈజీగా స్నాక్ ప్రిపేర్ చేస్తామో మరి నేను చేసిన ఈ అటుకుల వడ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ